పాలక్ బిర్యానీ. సో మనం గ్రీన్స్ తోని బిర్యానీ చేసుకుంటాము. ఇంకొకటి వచ్చేసి సూప్, చాలా హెల్దీ సూప్, అది వచ్చేసి బ్రోకలీ సూప్. మీకు అది ఎలా చేసుకోవాలో, మన ఏఎంసీ కుక్ వేలో ఎంత ఈజీగా చాలా సింపుల్ గా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని మనం ఎలా చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఫస్ట్ మనం సూప్ చేసుకుంటామండి. సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రోకలీ. నేను బ్రోకలీ తీసుకొని ఇట్లా ఫైన్ గా చాప్, ఫైన్ గా కాదు కానీ కొంచెం ఇలా చాప్ చేసుకొని మనం దీన్ని వార్మ్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ స్మాల్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, మనకి ఆల్మండ్స్ అండ్ కొంచెం గార్లిక్. పాలక్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తున్నానండి. నేను మీడియం సైజ్, ఒక 4 మీడియం సైజ్ పాలకూర తీసుకొని నేను వాష్ చేసుకొని వార్మ్ వాటర్లో వాష్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆలు తీసుకొని చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 క్యారెట్, మీడియం సైజ్ క్యారెట్ చాప్ చేసి పెట్టుకున్నాను. సో పన్నీర్ అండి, పన్నీర్ కూడా వేస్తున్నాను దీంట్లో, ఇది కూడా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్, మనకి స్పైసెస్ కావాలి, హోల్ గరం మసాలా స్పైసెస్, చెక్క, లవంగం, సాజీరా, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, ఆప్షన్ అది. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్, గార్లిక్ కూడా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రీన్స్ ఇది కూడా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి జింజర్, ఇది కూడా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఒక లెమన్ యూస్ చేస్తామండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ కర్డ్. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, అది కూడా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఏఎంసీలో 20 లో అంటారండి, 20 డయామీటర్ లో అంటారు. మనం దీంట్లో సూప్ చేసుకుందాము. నేను 60 డిగ్రీస్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు బ్రోకలీ వేసుకుందాము. 60 డిగ్రీస్ నేను ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాను. మనము సింగిల్ డ్రాప్ వాటర్ వేయకుండా మనము సూప్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము బ్రోకలీ వేసుకున్నాము. దీంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఏఎంసీ కుక్వేర్లో. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, నెక్స్ట్ 2 గ్రీన్ చిల్లీస్, దెన్ గార్లిక్ వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకుందామండి. మనకి 80 డిగ్రీస్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇది బ్రోకలీ, మనం వాటర్ వేయకుండా వేసాం దీంట్లో. సో మనకి బ్రోకలీలో చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి గ్రేట్ ఫర్ హార్ట్ హెల్త్ యాజ్ ఇట్ కంటెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్స్ దట్ హెల్ప్స్ రెగ్యులేటింగ్ అవర్ బ్లడ్ ప్రెషర్. మనకి ఇది కుక్ అయిపోయిందండి. చాలండి, మనం ఎక్కువ కూడా కుక్ చేసుకోవద్దు. సో మనకి వెజిటేబుల్స్ చూడండి, మనకి బ్రోకలీ అనేది కలర్ అసలు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. సో మన ఏఎంసీ కుక్వేర్లో అసలు కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో మనకి వెజిటేబుల్ కూడా షింక్ అవ్వదు. మనం దీన్ని గ్రైండ్ మనం మిక్సీ జార్లో వేసుకున్నామండి. సో మనము దీంతోపాటు మనం ఆల్మండ్స్ కూడా వేసుకుందాము. ఆల్మండ్స్ వేసి మనము పేస్ట్ చేసుకుందాం. నేను కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకొని నేను 20 డయామీటర్, ఇది లో అంటారండి ఏఎంసీ కుక్వేర్లో, దీంట్లో నేను వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో మనము కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నామండి. నేను మిల్క్ చెప్పడం మర్చిపోయాను. అప్పుడు మనం ఇది కుక్ అవుతుంటే దీంట్లో మనము ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో మనము బటర్ కానీ అట్లాంటివి మనం ఏమీ యూజ్ చేయమండి. చాలా లైట్గా ఉంటుంది సూప్, చాలా హెల్దీ సూప్ అనమాట. దీంట్లో మనము ఆల్మండ్స్ కూడా వేసాం కదా, సో చాలా రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో ఇలా మనం కొంచెం మిల్క్ వేసుకొని, సో మనం దీన్ని ఒక 2 మినిట్స్, చాలండి 2 మినిట్స్ మనం దీన్ని బాయిల్ అవనిద్దాం. నెక్స్ట్ నేను బిర్యానీకి వాటర్ పెట్టుకున్నాను నేను. సో వాటర్ మనకి బాయిల్ అవుతుంది. దీంట్లో నేను స్పైసెస్ వేస్తున్నానండి, సాజీరా, ఇలాచి, చెక్క. మనం స్పైసెస్ వేసుకుందాం దీంట్లో. ఒక 2 స్పూన్స్ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి. మనకి సీ వాటర్ లాగా ఉండాలి టేస్ట్, కొంచెం మనకి ఉప్పు తగలాలి. నెక్స్ట్ దీంట్లోనే నేను స్టీమింగ్ కూడా చేసుకుంటున్నాను వెజిటేబుల్స్, మన బిర్యానీ కావాల్సినవి. సో మనం ఒక్కసారి దీంట్లో కింద కుకింగ్ చేసుకోవచ్చు, మనం స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఏం వెజిటేబుల్స్ స్టీమ్ కూడా చేసుకోవచ్చు ఒకటేసారి. సో నేను ఇలా క్యారెట్, సో పొటాటో, సో మనకి ఏ వెజిటేబుల్స్కి మనం ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు మనము దీంట్లో ఇలా. నెక్స్ట్ కొంచెం కార్న్ కూడా వేసుకుంటున్నాను, కార్న్ కూడా వేసుకోవచ్చు. సో మనకి ఇవన్నీ మనకి పైన బాయిలింగ్ అవుతుంది, మనకి పైన స్టీమింగ్ అవుతుంది, కింద బాయిలింగ్ అవుతుంది మనకి వాటర్. సో మనకి ఇది 10 మినిట్స్ చాలండి.
మనకి బాయిలింగ్ ఇంకా 2 మినిట్స్ అయిపోయిందండి మనకి ఇది కుక్ అయిపోయింది మనకి ఇది కుక్ అయింది దీంట్లో మనం salt వేసుకుందాం ఒక 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకొని pepper కూడా యాడ్ చేసుకుందాం pepper ని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మనకి సూప్ రెడీ అయిపోయింది నార్మల్ గా ఈ సూప్ అనేది మనకి యూకే అమెరికాలో చాలా పాపులర్ సూప్ అన్నమాట సో అక్కడ వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు ఈ సూప్ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్ లో దీంట్లో కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుందాం క్రీమ్ యాడ్ చేసుకుంటే మనకి రిచ్ టేస్ట్ వస్తుంది దెన్ లాస్ట్ కొంచెం సిలాంట్రో మనకి సూప్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము బిర్యానీ చేద్దాం పాలకూరని ఒక మిక్సీలో వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలండి సో పేస్ట్ చేసుకునేటప్పుడు మనము దీంట్లో లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి మనం లెమన్ ఎందుకు వేస్తామంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు పాలకూరది కలర్ అనేది అలాగే రిటైన్ అయ్యి ఉంటుంది మనకి వాటర్ బాయిల్ అయిపోయిందండి మనకి ఫైనల్ స్టీమింగ్ కూడా అయిపోయింది వెజిటేబుల్స్ సో నెక్స్ట్ మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాం సో మనం ఇది తీసుకుందాం బయట మనకి వాటర్ బాయిల్ అవుతుంది దీంట్లో మనము రైస్ వేసుకుందాం బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను మనకి ఇది ఆల్మోస్ట్ 90% కుక్ అవ్వాలి రైస్ ఎందుకంటే మనకి పాలకూర పేస్ట్ చేసుకున్నాం కదా సో మనకి ఎక్కువ టైం పట్టదు అందుకే మనకి 90 వరకు కుక్ అవ్వాలి 90% కుక్ అవ్వాలి ముందు ఏదైనా మనం 60 డిగ్రీస్ ప్రీహీట్ చేసుకోవాలండి నేను ముందు ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో మనము 1 స్పూన్ ఆయిల్ వేద్దాము జస్ట్ ఓన్లీ 1 స్పూన్ ఆయిల్ వేసి మనం బిర్యానీ వేసుకుందాం దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేద్దాము చెక్క కార్డమమ్ క్లోవ్స్ సాజీరా బేలీఫ్ స్పైసెస్ అన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ స్లైసెస్ వేసుకోవాలి ఆనియన్స్ మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది బిర్యానీ ఇది మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి ఒక 2 మినిట్స్ మనం రిచ్ రోస్ట్ చేసుకుందాం మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి దీంట్లో మనం ఇప్పుడు నేను ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ సో నేను 3 ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు నేను చాప్ చేసుకొని వేసుకుంటున్నాను చాప్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి ఒక్క నిమిషం ఇది ఫ్రై అవ్వాలి ఆల్మోస్ట్ మనకి రైస్ కూడా కుక్ అయిపోయిందండి మనకి ఇలా రావాలి రైస్ ఆల్మోస్ట్ మనకి 90% కుక్ అయిపోవాలి సో మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనము స్టెయిన్ చేసుకుందాము వాటర్ నెక్స్ట్ దీంట్లో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము మనము స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఆలు క్యారెట్ కార్న్ ఇవన్నీ మనము దీంట్లో వేసుకున్నాము నెక్స్ట్ దీంట్లో పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను సో పన్నీర్ కూడా మనకి చాలా మంచిది దీంట్లో విటమిన్ సి ఉంటుంది మన కంటికి చాలా మంచిది ఒక్క మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ అవుతాం వాటర్ మనం ఇట్లా డ్రైన్ చేసుకోవాలి వేసేసుకొని నెక్స్ట్ మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర దీన్ని వేసుకుంటాము మనకి పాలకూరలో విటమిన్ ఏ అండ్ సి ఉంటుంది సో మన ఐ సైడ్కి రాకుండా మనకి పాలకూర చాలా హెల్ప్ చేస్తుంది సో మనం బెల్లీ ఫ్యాట్ అట్లా ఉన్న వాటికి కూడా హెల్ప్ చేస్తుంది దీంట్లో మనం ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము సో మనకి జింజర్లో మనకి జింజర్ ఈజ్ లోడెడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట సో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటుంది మనకి డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ 1/2 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకుందాము నెక్స్ట్ టర్మరిక్ మనకి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్కి క్యూర్ చేస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ జీరా పౌడర్ జీరా కూడా మన డైజెషన్కి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మనము ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో మనము రైస్ వేసుకోవాలి కావాలంటే మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు వేసుకున్నా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో మనం రైస్ వేసేసుకుందాం దీంట్లో 1/2 కప్ కర్డ్ కూడా తీసుకోవాలండి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా సో అది మనం పైన ఒక లేయర్ వేసుకుందాము
మన ఇష్టం మనం లేయర్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు అయితే సింపుల్గా అయిపోతుంది నాకు ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టామనుకోండి మనకి బిర్యానీ రెడీ మనకు అయిపోయిందండి చూద్దాం ఎలా వచ్చిందో వావ్ మనకి పాలక్ బిర్యానీ రెడీ అయిపోయింది ఏమి ఏమి పాలక్ బిర్యానీ సరే చూద్దాం ఎలా ఉందో సో కింద మనకు అంత గ్రీన్గా ఇంత బాగుందో అసలు మన ఏంసీ కుక్ ఆయిల్ హైలీ సర్జికల్ స్టీల్తో తయారు చేశారండి దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నాన్ పోరస్ మనకి 30 ఇయర్స్ గ్లోబల్ వారంటీ ఉంది దీనికి వావ్ బిర్యానీ ఏమి ఏమి బిర్యానీ పాలక్ బిర్యానీ రెడీ అయిపోయింది వావ్ మన బ్రోకలీ ఆల్మండ్ సూప్ అండ్ పాలక్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మనకి హార్లీ 15 to 20 మినిట్స్ పట్టిందని మన ఏంసీ కుక్ వేలో చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సూప్ది చాలా బాగుంది బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందండి బిర్యానీతో పాటు రైతా పెట్టుకొని వేడివేడిగా పన్నీర్ బిర్యానీ తింటే సూపర్ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి బాయ్ బాయ్ టేక్ కేర్